పెరుమిడి మాస్టర్లందరికీ నమస్కారం నా పేరు పివి రమణయ్య కందుకూరు నేను కందుకూరు నుంచి ఇక్కడికి స్వామివారి ప్రసంగం యూట్యూబ్లో విని ఇక్కడ ఈ ఆశ్రమానికి రావటం జరిగింది ఇక్కడ రాజరాజేశ్వరి స్వామి వారు వారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం సిద్ధి పొంది అద్భుతంగా ఆయన యొక్క ప్రసంగం ఆయన చెప్పే మాట కూడా ఒక అద్భుతంగా ఉంటుంది ప్రతి మాటని దాంట్లో అద్భుతమైనటువంటి సారం మనకి ప్రతి ఒక్కరు గ్రహించవచ్చు అలాగనే ఈ ఆశ్రమానికి నేను ఊరక చూసి వెళ్దామని అలా రావటం జరిగింది ఆ నైటు సాధన చేస్తుంటే ఇక్కడనే ఉండి ఒక వారం రోజులు మీరు సాధన చేయండి మీ స్థితిలో మార్పు వస్తుంది అని నాకు మెసేజ్ ఇచ్చారు మాస్టర్సు దాన్ని ఉద్దేశించి నేను ఈ వారం రోజులు అద్భుతంగా సాధన చేయటం జరిగింది నా యొక్క స్థితిలో మార్పు అనగా ఒక ఈ యొక్క శ్వాసను గమనించడం శ్వాసను పట్టుకునేటటువంటి స్థితిని అనేక అనేకటువంటి అనుభవాలను వచ్చాయి ఆ అనుభవాలు సోమవారికి చెబితే వారు ఆ విశ్లేషణ మీరు మీ యొక్క స్థితి మారింది మీరు అద్భుతమైనటువంటి స్థితిని పొందారు ఈ అనుభవాలతోని చెప్పడం జరిగింది నేను పరమానందంగా ఉన్నాను ఈ వారం రోజులు వచ్చి సాధన చేసినందుకు అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజరాజేశ్వరి నంద పీఠంలో అద్భుతమైనటువంటి ఎనర్జీసు కూర్చుంటే మన తెలవని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రకృతి సుమారు ఒక వెయ్యి సెట్లు పైన ఉంటాయి ఈ ప్రకృతిలో సుమారు ఇక్కడికి వచ్చి సాధన చేసేవాళ్ళు చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళొచ్చు మిత్రులారా అందరూ ప్రతి ఒక్కరూ మన పిరమిడ్ మాస్టర్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన స్వాములవారు రాజరాజేశ్వరనంద స్వాములు వారు అందరినీ మన పిరమిడ్ మాస్టర్లు ఈ ఇక్కడ ఈ సంఘం సంఘంలో కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఇది కేంద్ర బిందువుగా మారింది కాబట్టి ప్రతి ప్రతి పిరమిడ్ మాస్టరు ఇక్కడికి వచ్చి సాధన చేసుకొని ఉన్నత స్థితి స్థితికి వెళ్ళి స్వామి కుండలయోడ ప్రారంభించబోతుండు చాలా అద్భుతంగా చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్కరికి అరిటికాయ వల్లిచి నోట్లో పెట్టే విధంగా చెబుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ మన పెరుమిడ్ మాస్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి సాధన చేసి ఉన్న స్థితికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రు రాజరాజేశ్వరానంద స్వాముల వారికి పెరుగుడ్ మాస్టర్లకి నమస్కారం నా పేరు సుబోధానంద స్వామి నా వయసు డెబ్భై నాలుగు సంవత్సరములు నేను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నాను ద్వైతాద్వైత విశిష్టాద్వైత మహాద్వైతాలు అన్నీ నేను చాలా తిరిగి చూశాను అలాగే ఇక్కడ రాజరాజేశ్వరి కాశీ విశ్వేశ్వరానంద జ్ఞానపీఠంలో ఉన్నటువంటి రమ్యానంద స్వాముల వారు అంటే శ్రీ రాజరాజేశ్వరీనంద స్వాముల వారు ఈ సచక్ర విద్య చాలా గొప్పగా నాకు అనిపిస్తుంది అనుభవంతో ప్రతి సాధకుడు ఆధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రముల యొక్క కుండలిని విధానాన్ని చాలా అత్యద్భుతంగా అమిత సరళిగా సరళిగా అందరికీ అర్థమయ్యే విధంగా అనుభవంతో చాలా గొప్పగా వారు విశ్లేషణ ఇస్తున్నారు అదేవిధంగా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి కాశీ విశ్వేశ్వర జ్ఞానపీఠం అనేటువంటి చోట ఇటు ఈశ్వర ఈశ్వరుని యొక్క ఆలయము రాజరాజేశ్వరి ఆలయము హనుమంతు స్వామివారి విగ్రహము చాలా గొప్పగా ఉన్నాయి మంచి వాతావరణంలో మంచి ఆక్సిజన్ వచ్చేటువంటి అనేక వృక్షములతో ఈ ఆశ్రమం చాలా నిదీప్యమానంగా ఉంది సాధకులకు చాలా అనుకూలంగా ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసినంతటిలో ఈ అన్ని విషయాలు కూడా చాలా చాలా గొప్పగా ఈ ఆశ్రమంలో జరుగుతున్నాయి స్వామివారి విశ్లేషణ నాకు చాలా నచ్చింది అందరూ కూడా దీన్ని అవాచి ధన్యులవుతారని కోరుకుంటున్నాను నా పేరు యోగానందు ఒంగోలు యూట్యూబ్లో చూశాను స్వామీజీ వారి ప్రసంగం అది చూశాక వెంటనే బయలుదేరి వచ్చాను వచ్చి పది రోజులైంది వచ్చి సాధన కొంచెం ప్రాణాయామం చేస్తే కొంచెం మార్పు వస్తుంది అని స్వామీజీ వారు చెప్పారు ఈ ప్రాణాయామం చేశాక సాధన కూడా మార్పు వచ్చింది ఇక్కడ ఈ స్థలంలో కూడా ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి ఆలోచన కూడా ఏది రావడం లేదు ఇక్కడ ఇక్కడ ఎక్కువసేపు చేయాలని అనిపిస్తుంది సాధన గంట గంటలు కూర్చొని సాధన చేస్తున్నాను చాలా అద్భుతంగా చాలా బాగుంది తలవజావనే లేచి సాధన చేయటం ఆయన ఏమిటి ఏమేమి డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణాయామం చేస్తే తర్వాత సాధన చేనం చేస్తే మార్పు వస్తుందని ఆయన చెప్పాడు జానం కూడా బాగా కుదురుతుంది కుదురుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులందరికీ నమస్కారం నా పేరు నారాయణ రెడ్డి మాది పామూరు మరి నేను ఒకరోజు మా మిత్రుడు రమణయ్య గారి కందుకూరు ఫోన్ చేస్తే మరి రాజరాజేశ్వర స్వామి ఆశ్రమానికి రావాలంటే వచ్చాను ఒకరోజు ఉండాలని కానీ స్వామి గారు మరి ఆయన ముప్పై ఐదు సంవత్సరాల జీవిత సారం సాధనా అంతా కూడా బుక్కు రాయాలంటే వెంటనే ఒప్పుకొని ఇరవయో తారీఖు ఇక్కడ వచ్చి మరి ఆయన చెప్పడము రాయడమని జరిగింది దాదాపు పుస్తకం పూర్తయింది మరి ఆయన చెప్పే విషయాలు చూస్తే ఒక బంగారు పాత్రలో రామాయణ భారత భాగవతాలను మొత్తాన్ని ఆ పాత్రలో పోస్తే పాత్ర ఆకారం జలమేత ఎలా వస్తుందో ఈ కుండని యోగ మరి శ్రీ విద్య అన్ని చక్కగా చెప్పి మరి మహాభారతం రామాయణాన్ని కూడా ఆ శ్రీ విద్యకి కుండని యోగాకి సత్చక్రాలకి ఎలా వర్ణించారు చెప్పడానికి మాటలు చాలవు అద్భుతమైన విషయాలని చక్కగా మరి ఒక బంగారు పాత్రలో వేద సనాతన నాగరికతను మొత్తాన్ని కూడా పోస్తే ఆ గుండ్రని వచ్చింది మరి ఆ విషయాలన్నీ పూర్తి చేస్తుంటే ఆశ్చర్యానికి లోనైతే మొత్తం మాటలు చాలవు అలాంటి విషయాలన్నీ చక్కగా చెప్పి పుస్తకం కూడా బ్రహ్మానందం అనే పేరు పెట్టాలనుకున్నాం మరి అందరికీ మనకి పిఎంసీ వాళ్ళందరికీ కూడా సార్ ఇక్కడ మరి పత్రికారు రావడము మరి అదేవిధంగా పీఎంసీలో కూడా చాలాసార్లు సారు క్లాత్ చెప్పడము మరి పిఎంసి ఒక వీడియో కూడా ఇక్కడికి వస్తుంది అనేక ప్రోగ్రామ్స్ సార్ కుండలి యోగ గురించి తీయబోతున్నారు మిత్రులారా ఇక్కడ చక్కటి ఒక మూడు ఎకరాల లోపే చక్కటి వనం ఇది అనేక ఔషధ మూలికలు ఉన్నాయి అలాంటిక్కడ సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు తొందరగా మానవుడు ఎదగడానికి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి పోవడానికి సాధన అవుద్ది సారు స్వామివారి ఛానల్ కూడా ఉంది స్వామి పీఠం ఛానల్ ప్రతిరోజు పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియో ఉంది అందరూ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చెప్పండి ఈ కుండని యోగాన్ని కానీ తొందరగా సాధన చేస్తే తొందరగా మనము మరి జీవుడు దేవుడు కావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారు అందరికీ చక్కటి అవకాశము మరి నేను చెప్తాను ఇక్కడికి రావడము ఎంతో ఆనందాన్ని పొందడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు ఇది సంఘం నెల్లూరు జిల్లాలో ఉంది అందరికీ ఆహ్వాన మిత్రులారు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు శ్రీ సుభాష్పత్రి గురూజీకి మరియు పిఎంసి మాస్టర్లందరికి కూడా నమస్కారాలు ఇక్కడ నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరిదేవి సమేత శ్రీ కాశీశ్వేశ్వర స్వామి పీఠం నుంచి నేను రాజరాజేశ్వర స్వామిని మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం ఈ కుండలిని యోగా ఈ సాధన ప్రారంభించి దీంట్లో మంచి స్థితి వచ్చింది కుండలిని యోగా సిద్ధి జరగటం అమ్మవారి దర్శనం కావటం షట్ చక్రాలు తిరగటం ఇవన్నీ ఎనభై ఆరులో జరిగినాయి తర్వాత నేను జ్యోతి నాదాలింటూ కొంతకాలం ఈ యొక్క స్థితిని పొందాను తర్వాత యో యోగా సాధనలో అంతర్ముఖంగా అమనస్క స్థితి ఈ యొక్క మనసుని అంతర్ముఖం చేశాను శ్వాస ఓర్ధోగత అయింది అక్కడ శ్వాస మనసు లేని స్థితిలో ఈ యొక్క మొత్తం ముప్పై ఐదేళ్ళు కూడా నేను జీవితం గడుపుతూ అక్కడక్కడ కడప జిల్లా అనంతపురం జిల్లా అంతా కూడా ఈ యొక్క యోగ విద్యని నేర్పిస్తూ సంఘంలో ఇక్కడ పీఠాన్ని స్థాపించి గత ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడ అనేకమైనటువంటి బా బాహ్య యజ్ఞాలు అమ్మవారు రాజరాజి దేవిశ్వేశ్వర స్వామి పీఠాన్ని అక్కడ దేవాలయం నిర్మించి బాహ్యంగా కూడా అందరికీ లోక కళ్యాణం యజ్ఞాగాదులు చేస్తూ అంతరంగంగా ఈ యొక్క సాధన స్థితిని వదలకుండా స్థితిలోనే ఈ కాలం గడిచింది తర్వాత నేను చాలా బాధపడుతున్నాను ఇది విద్య అర్థమైపోతుంది దీన్ని ఎవరు కూడా ఇది సాధన అర్థం చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ మనం లోపల ఆత్మనే పరమాత్మగా మార్చేదానికి జీవుడు దేవుడు అయ్యేదానికి మార్గం ఉంది జానంలో అయితే ఇది వ్యర్థంగా ఉందని బాధపడుతున్నా ఆ సమయంలో మన నెల్లూరు నుంచి కీర్తి శేషులు మన పవన్ గారు వచ్చి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు జిల్లా స్థాయిలో ఒక మూడు నాలుగు కార్యక్రమాలు పెట్టారు ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టి బుద్ధాహుడ్లో నెల్లూరులో కూడా నన్ను ఒక నాలుగు ఆదివారాలు అవకాశం ఇచ్చి ఈ యొక్క విద్యను చెప్పాం అక్కడ అందరూ నెల్లూరు జిల్లాలో అందరూ మాస్టర్లంతా పాల్గొని ఇది బాగుంది ఈ బాగా నచ్చారు ఈ సబ్జెక్టు అందువల్ల నేను దీంట్లోకి ఈ పిఎంసిలోకి నేను కూడా ఆకర్షితుడిని అయిపోయినా తర్వాత మన గురువు గారు పత్రిజీ గారు మన ఆశ్రమాన్ని సందర్శించడం మన మోహన్ రెడ్డి సార్ వాళ్ళంతా కూడా ఇప్పుడు నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నారు సుబ్బారావు సారు వాళ్ళంతా కూడా వచ్చి బాగా మనతో మమేకమయ్యి ఈ పిఎంసిలో నేను చెప్పింది బాగా అర్థం చేసుకొని ఈ యోగ విద్యని చెప్తే అర్థం చేసుకునే శక్తి ఒక పిఎంసి మాస్టర్లుగా ఉందని నేను ఆలోచన చేశా అందువల్ల ఇప్పుడు ఒక ఈ విద్యంగా వ్యర్థం కాకూడదు నా అనుభవం ఇది మన పిఎంసి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందని గ్రహించి ఇప్పుడు రోజు జ్ఞాన యజ్ఞంగా ఒక పది నిమిషాలు మనం ఉపన్యాసం పంపిస్తున్నాము తర్వాత ఇక్కడ యోగా కూడా కొండలిని యోగా ప్రారంభం చేస్తున్నాం ప్రాణ అనుభవం అంటే ప్రాక్టికల్గా ఉదయం ఐదు నుంచి ఆరికి త్వరలో ప్రారంభంగా పోతుంది తర్వాత రెండోది బుక్ ఒకటి రాస్తా ఉన్నాము అది మన ఈయన రమణయ్య గారు అక్కడి నుంచి వచ్చారు పివి రమణయ్య గారు కందుకూరు నుంచి ఇంకా ఇట్లా అని నేను చెప్తే వెంటనే మన నారాయణ రెడ్డి సార్ ఉన్నారు అని ఆయనకి చెప్పడం రావడం తర్వాత అంతలోపల శుభానంద స్వామి నెల్లూరు నుంచి ఈ ఆశ్రమానికి ఉండాలా ఏడా అని ఆయన కూడా మనసు కలిగి ఆయన వచ్చారు అట్లా ఇది బుక్ కూడా పూర్తి చేశాము ఈ ఈ యొక్క రాజరాశ్రి పీఠం ఛానల్ ద్వారా ఇప్పుడు ఉపన్యాసం ఈ ప్రాక్టికల్ కూడా వస్తుంది త్వరలో బుక్ ప్రింట్ అయ్యి రేపు జానమహా చక్రం నవంబర్లో అయినా ఓపెన్ చేయాలనే పట్టుదలతో ఉన్నాము ప్రింటింగ్ చేసి మన సుభాషిపత్రి గురువు గారి చేతుల మీద అక్కడ ఓపెన్ చేయాలని ఉన్నాం తర్వాత ఈ యొక్క ఛానల్ని అంటే అనుభవాలని ముఖ్యమైన అంచె అనుభవాలని పది మందికి పంచాలని ఇది చేస్తున్నాం కాబట్టి అందరూ రాజరాజరి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అమూల్యమైన విషయాలు విని మీరు కూడా ఉన్నత స్థితికి పోతారని కోరుకుంటున్నాను ఓం శాంతి ఓం